వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. ఈ రోజు ఏంటంటే ఇంత ముందు మనం పెట్టిన వీడియోలో ఒక పాత బ్లౌజ్ అనేది బాగా టైట్ అయిన దాన్ని ఎలా లూజ్ ఎలా పెంచుకోవాలనే దాని గురించి పెట్టాం. అయితే ఖర్చులతో మనం ఎక్స్ట్రా ఎలా చేసుకోవాలని దానికి చాలా ఎక్కువ యూస్ వచ్చినాయి, 2 లాక్స్ దాకా వచ్చినాయి. అయితే అలాగనే దాంట్లో కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఏమైనా వచ్చినాయి అంటే దాంట్లో కామెంట్స్, మనం బ్లౌజ్ అన్నా దాన్ని వెడల్పు అంటే ఎలాగో చేయొచ్చు మరి మీరు చెప్పినట్టు, కాకపోతే కప్పు కూడా పైకి ఉంటది కదా, కప్పు పైకి ఉన్నప్పుడు అంటే ఓల్డ్ బ్లౌజ్ అప్పుడు మనం చిన్నగా ఉంటాం కప్పులు పైకి ఉంటాయి, ఇప్పుడు మనం హైట్ అయినప్పుడు కొంచెం లావు అయినప్పుడు కొంచెం కప్పు కూడా పెంచాల్సి వస్తుంది కదా, కప్పు ఎలా పెంచాలనే దాని గురించి ఉందండి ఈ వీడియో మొత్తం. కప్పు మనం ఇంతకుముందు ఉండేది ఎంత ఉంటుంది, ఒక 11-12 ఉండేదండి ఓల్డ్, అప్పుడు తక్కువ తొడిగారు చాలా మంది, ఇప్పుడు 14-15 దాకా తొడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఆ కప్పుని ఎలా పెంచాలి, పాత ఓల్డ్ బ్లౌజ్ ని రిపేర్ ఎలా చేయాలనే దాని గురించి ఉంటుందండి ఈ వీడియో. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా మంది సిస్టర్స్ కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. చాలా కాస్ట్ చీరలు ఉంటుంటాయి, పట్టు చీరలు 10,000, 8,000, 5,000 రూపాయల చీరలు ఉంటాయి. అది కాకుండా నార్మల్ చీరలు కూడా ఇష్టమైన చీరలు ఉంటాయి, వాటి మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి, చీర వచ్చేసి ఇలా ఉంది, బ్లౌజ్ ఇలా ఉంది. ఆ బ్లౌజ్ చూస్తేనేమో తొడగ బుద్ధి అవుతుంటుంది, లేకపోతే అది తొడగాలనుకుంటే మీకు కప్పు చాలా చిన్నగా ఉంటుంది. మీరు కొంచెం లావుగా కావడం వల్లనో లేకపోతే కొంచెం హైట్ పెరగడం వల్లనో మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఈ బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. కప్పు వచ్చేసి మనకి 12.5-13 ఉంటుంది. ఇప్పుడు తొడిగే వాళ్ళకి కొంచెం హైట్ పెరిగినా లావైనా కూడా 15 దాకా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఇలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే ఎంత కాస్ట్ బ్లౌజ్ అయినా ఎంత మామూలు బ్లౌజ్ అయినా కప్పు ఈజీగా పెంచుకోవచ్చు. అది ఎలా అంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు చూడండి, చీర వచ్చేసి విడిగా ఉంది, హ్యాండ్స్ మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది. ఇలాంటి వాటికి ఎలా చేసుకుంటారన్నాయి అంటే వీటికి కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఆలోచించుకొని ఒక మంచి ఆలోచనతో నేను బ్లౌజ్ ను రెడీ చేస్తాను. మీరు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ ని హ్యాండ్స్ పూర్తిగా విప్పేద్దాం. ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ ని పూర్తిగా తీసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ నెక్ కూడా పైకై ఉంటుంది. పాత బ్లౌజ్ అంటే ఇది వచ్చేసి 5 కంటే ఎక్కువ ఉండదు, ఇది వచ్చేసి 8 కంటే ఎక్కువ ఉండదు, డీప్ ఉండదండి ఈ నెక్కు. ఇప్పుడు మీకు నెక్ కిందికి అవుతుంది, ప్లస్ మీకు బ్లౌజ్ కూడా మంచిగా పనికొచ్చేటట్టు ఉంటుందండి. అది ఎలానో నేను చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసుకోండి, బ్లౌజ్ ని ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఈ చీర పక్కకు పెట్టేద్దాం. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ సైడ్ కుట్లు హ్యాండ్ దాకా, ఇది మొత్తం షోల్డర్ తీసేసి ఈ హ్యాండ్ ని మనం తీసేద్దాం. ఈ హ్యాండ్ నిప్పేసుకోవాలన్నమాట, పూర్తిగా ఇలా తీసేసుకోవాలి హ్యాండ్ ని. చాలా ఈజీ ప్రాసెస్ అండి, నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీ చీర మీరు ఇంట్లోనే మీరు రెడీ చేసుకోవచ్చు. హ్యాండ్స్ మొత్తం తీసేసుకోవాలండి బాడీకి. ఇలా రిపేర్లు అంటే కొంచెం చికాగ్గా ఉంటుంది, వీడిని చాలా జాగ్రత్తగా విప్పండి చూడండి. నేను ఇక్కడ విప్పుతుంటేనే కొంచెం ఇక్కడ చినిగిపోతూ ఉంటాయి, ఇలా కొంచెం ఇలా ప్యాచులు లేకుండా చాలా జాగ్రత్తగా విప్పుకుంటూ ఉండాలి మీరు. అయితే ఇలా మీరు విప్పుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ యొక్క చేతులకు బార్డర్లు అన్నా ఏదన్నా వస్తే మాత్రం అది తీసేసుకోండి, తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి, మనకు తర్వాత పనికి వస్తాయన్నమాట. ఇది ఈ బార్డర్స్ అనేవి పక్కకు పెట్టేసుకోండి. ఇవి ఏంటంటే మనకి, ఇవి కూడా మీకు చెప్తాను నేను ఎందుకు పక్కకు పెట్టుకోవడం. ఇది బార్డర్స్ అనేవి తీసి పక్కకు పెట్టేసి మనం కొంచెం రిస్క్ తీసుకోవాలండి, ఎందుకంటే మీకు సేమ్ కలర్ బ్లౌజ్ చీరలో కావాలంటే దొరకదు, ఆ జాకెట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మీరు రిస్క్ తీసుకొని మీ ఇంట్లోనే ఒకటి ఖరాబ్ అయిపోతుంది పాత జాకెట్ మీద ప్రయోగం చేయండి, అది ఖరాబ్ అయితే మీకు మంచిగా అనిపిస్తే చేసుకోండి, ఖరాబ్ అయితే పక్కకేయండి, అలా అన్ని చేసుకోవాలి. అయితే దీన్ని కూడా ఇలా తీసేసుకుందాం, ఈ షోలర్ని కూడా విప్పేసి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనం విడివిడిగా ఇలా తీసేసుకోవాలి. ఇలా మనం కొత్త జాకెట్ కుట్టుకున్నట్టేనండి, మళ్ళీ ఇలా మొత్తం ఇలా వేరు చేసేసుకుంటే చూడండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లు వచ్చేసాయి, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా విడిగా అయిపోయింది, హ్యాండ్స్ కూడా విడిగా వచ్చేసాయి అన్నమాట. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కప్పు పెంచాలి. కప్పు ఎలా పెంచాలో మీకు చెప్తాను చూడండి. మనకి ఇది వచ్చేసి చూడండి 12 ఇంచులే ఉంది, దీన్ని మనం 13.5-14 చేయాలన్నమాట. ఇలా 14 చేయాలంటే మనకు 2 ఇంచెస్ కాదు, 2 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు ముందు ఒక మనకు ఒక ఇంచున్నర రావాలి, ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెరగాలి. ఎందుకంటే ఇది పెరిగినప్పుడు మీకు కంపల్సరీ నెక్ కూడా కిందికి వస్తుంది, ప్లస్ ముందు నెక్ కూడా కిందికి వస్తుందండి. ఇది బాగా గుర్తుంచుకోండి, మీకు ముందు నెక్ కిందికి రావాలి, ప్లస్ ఇది కూడా కిందికి రావాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి, వద్దు అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ మీకు ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు, నెక్ అడ్జస్ట్మెంట్. నెక్ అయితే డీప్ వస్తుంది ముందు వెనుక, ఎందుకంటే ఆల్రెడీ కప్పు పెరిగినప్పుడు నెక్ కూడా పెరుగుతుందండి. దాంట్లో మనం ఇది కావాల్సిన అవసరమే లేదు. దీన్ని మనం ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదా, ఇప్పుడు చేతులు మనం ఈ చేతుల్ని నీట్గా
ఇలా సెంటర్ లోకి కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మీకు హ్యాండ్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్ తగ్గింపులు కూడా సమానంగా ఇలా అనుకున్న తర్వాత వీటిని కూడా నీట్గా ఇలా తీసేసుకోండి. కరెక్ట్గా ఇది చూస్తున్నారు కదా మీరు, చంక భాగం కూడా తీగిపోతుందండి, చంక కూడా కిందికి వస్తుంది. జంక్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నిటికీ నేను మంచిగా సమాధానం చెప్తాను మీకు. దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇలా లైనింగ్ ఉంది కదా, దీన్ని కూడా మధ్యలో నాలుగు భాగాలు చేద్దాం. ఇలా చూడండి, ఇప్పుడు చూడండి ముందుకు రెండు వచ్చేసాయి, మనకి వెనక్కి రెండు వచ్చేసాయి. ఇవి ఏం చేయాలంటే దీంట్లో ఈ లైనింగ్తో కలుపుకొని మనం ఇది ఇలా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకొని ఇలా జాయింట్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా వేసుకొని దీన్ని కూడా కట్ చేయండి. ఇలా నీట్గా ఇలా చేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్కి వచ్చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకోవాలి. వచ్చేసి ఇలా పై భాగానికి పెట్టేసుకోవాలి. ఇలా ఇలా నీట్గా జాయింట్లు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఒక పాదమందం ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని నెక్ ఎమ్మటి ఇలా సూది కూర్చేసుకుని ఇటు ఖర్చు ఉంది కదా, దీన్ని కూడా స్ట్రైట్గా ఇలా ఇలా లోడింగ్ చేసుకోవాలి. ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, షోలర్ పెరిగిపోయింది మనకు, నీట్గా వచ్చేసింది. చూడండి, ఇలా ఇలా వచ్చేసిన దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఇది హెచ్ తగ్గింపులన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్ కావద్దండి, మీరు మీరు కరెక్ట్గా చూడండి. నేను ఇప్పుడు మామూలుగా ఇలాగే పెట్టేసిన దాన్ని లైనింగును ప్లస్ చేతులకు ఉంటుంది మనకు, ఎలాగైనా మనం నాలుగు ముక్కలు చేసుకున్నాము. ఈ లైనింగ్ విడిగా తీసుకున్నాను, ఈ ఒరిజినల్ విడిగా తీసుకొని ఈ లైనింగ్ని ఇలా లోన పెట్టేసుకొని చూడండి, ఈ ఒరిజినల్ని ఇలా పైన పెట్టేసుకున్నాను. నేను ఏమి చేయలేదండి, దీన్ని ఏది మార్చలేదు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ ఖచ్చితంగా చూడాలి మీరు. ఇది చాలామంది మీకు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. ఇది నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే ఏ బ్లౌజ్ అయినా కూడా ఇట్టే మీరు మంచిగా రిపేర్ చేసుకొని మీరే వేసుకోవచ్చు ఇంట్లో. ఇది ఏ టైలర్ కూడా మీకు చూపించదు, మీకు కూడా ఇది థాట్ రాదండి ఇంత నీట్గా వేసుకోవాలి అని చెప్పేసి. ఇలాంటి రిపేర్లు నేను చాలా చేశానండి, అందుకని మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇలా నేను లోడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇటువైపు కూడా పాదం బంధం ఇక్కడ రఫ్ చేసుకున్నాను, నెక్ దగ్గర చేసుకొని చూడండి. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకున్నాను, దీన్ని ఇలా కుట్టుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకున్నాను. చూడండి, ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇటువైపు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు 2 ఇంచెస్ పెరిగింది ఆటోమేటిక్గా, 2 ఇంచెస్ షోల్డర్ పెరిగింది. ఇప్పుడు మనకి ఈ నెక్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ నెక్ కూడా మనకి వచ్చేసింది ఆటోమేటిక్గా. దీన్ని కూడా ఇలా సమానంగా చేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పెరిగింది కదండి కప్పు. చూడండి మనకి ఇప్పుడు ఎంత కావాలో. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి 14.5 ఉంది, 12.5 నుంచి 14.5 దాకా వచ్చేసింది మనకి. చూడండి, ఒక 2 అండ్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ దాకా ఛాన్స్ ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మీకు చంక తేగిపోతుంది, నెక్కు డీప్ బాగా వస్తుంది. అంతకంటే ఎక్కువ చేయబాకండి, 2-2.5 ఇంచెల వరకు ఛాన్స్. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా తీసేసుకున్నాం కదా, దీన్ని కూడా ఈ షోల్డర్లు అనేవి కరెక్ట్గా చేసుకుందాం కదా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఇది దీనికి కూడా ఉంది కదా, మనం ఇంకొక 2 పక్కకు పెట్టుకున్నాం కదా, ఒక హ్యాండ్లో 4 చేసుకున్నాం ముక్కలు. వీటిని ఇప్పుడు మళ్ళీ లైనింగ్ దీన్ని కూడా దీన్ని తీసేసి దీన్ని కొంచెం క్రాస్గా వేయడానికి ట్రై చేయండి. ఇది క్రాస్ పీస్ అన్నమాట. ఇలా చూడండి, ఇది ముందు క్రాస్ ఉంది కదండి, మనం ఇలా క్రాస్గా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది కూడా క్రాస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా చూడండి, నేను ఈ ముక్క క్రాస్ వేసుకున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి. ఇలా క్రాస్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా ఇలా లోడ్ చేసుకోండి, మీకు క్రాస్ బ్లౌజ్ కూడా సెట్ అయిపోతుంది. ఈ హెచ్ తగ్గింపులు మళ్ళీ ఇలా తీసేసుకుంది, తీసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లోడింగ్ని ఇలా తిప్పేసుకుంది. చూడండి మనకి క్రాస్ వచ్చేసింది, ముందు కూడా క్రాస్ వచ్చేసింది. ఇక్కడ ఏముండదండి, మీకు ఇది లైట్గా జాయింట్ ఉండి లేనట్టుగానే కనపడుతుంది. మళ్ళీ క్రాస్ పీస్కి మీరు వెనక వేసినట్టు ముందు స్ట్రైట్ పీస్ వేసుకుంటే మాత్రం ఇదేమో మంచిగా ఉంటుంది, ఇది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల నేను ఇది కూడా క్రాస్ చేసుకున్నాను. ఇది మీకు అనుమానం లేకుండా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం మీకు ఉందండి, మీరు కొంచెం నీట్గా మంచిగా అర్థం చేసుకోండి. దీన్ని ఇలా చూడండి, ఇది కూడా పెరిగిపోయింది మనకి, నెక్ కూడా కిందికి వచ్చేసింది. చూడండి, సేమ్ యాస్టీస్గా దీన్ని కూడా అలాగే వేసుకున్నాం. ఇంకో ముక్క ఉంది కదా, దాన్ని కూడా అలాగే. ఈ ముక్క కూడా క్రాస్ వేసుకోండి, కింద ఇలా క్రాస్ వేసుకొని పైన కూడా ఇలా క్రాస్ వేసుకోండి. నేను మీకు మంచి క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, మీరు ఏది మిస్ కావద్దండి.
మా వీడియోని మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకొని నేను చెప్పింది అర్థం చేసుకోండి. మెయిన్ మాటలు వినండి, నేను చెప్పే మాటలు వింటే మీకు ఆటోమేటిక్గా చూసిన దానికన్నా కూడా నేను చెప్పిన దానివల్ల మీకు కొంచెం అర్థమవుతుంది. నేను ఏం చెప్తున్నానో విని అర్థం చేసుకోండి, ఓకేనా? ఇలా రఫ్ చేసుకోండి, ఇలా షోల్డర్ కూడా ఇలా రఫ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ యథావిధిగా మనం ఈ తీసేసుకొని ఇలా ముందు నేను పై భాగాన్ని కూడా నేను క్రాస్ పెట్టుకున్నాను. చూడండి చూడండి, ఇది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా మంచిగా ఇలా నీట్గా అనుకోవాలి. చూడండి, ఇలా ముడతలు లేకుండా అనుకొని ఇలా రివర్స్లో ఇలా మడత పెట్టుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ చంక కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇంకా మన షోల్డర్ జాయింట్ చేసుకుందాం, ఓకేనా? ఈ నెక్కులు కూడా ఇలా ఇలా వేసుకోవాలి. ఇది కూడా చూసుకుందాం ఇలా ఒకసారి. మనకి ముందు భాగం కొంచెం చిన్నగా వచ్చేస్తుందండి. ముందు భాగం ఇది వెనక 1.5 2 ఇంచెస్ వచ్చేస్తే ఇది 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మరి ఇది ముందు భాగం కిందికి దిగిపోతూ ఉంటున్నాయి షేప్స్ అన్ని దిగిపోతాయి. ఇలా సమానంగా పెట్టుకున్నారు కదా మీరు, ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇది కూడా ఇలా ఇలా సమానంగా అన్ని కరెక్ట్గా ఇలా తీసేసుకొని దీన్ని కూడా ఇలా చేసేసుకోవాలి సమానంగా. ఇప్పుడు మీకు ఇప్పుడు లూజ్ సరిపోకపోతే నేను మొన్న ఇప్పటి నుంచి అయినా కూడా మొన్న నేను చేశాను కదా, టైట్గా ఉన్న బ్లౌజ్ లూజ్ ఎలా చేసుకోవాలి, ఖర్చు పెంచుకోవడానికి వీలుగా మీరు చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తానండి తర్వాతకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను. చూడండి, షోల్డర్ ఇలా జాయింట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా మనం షోల్డర్ జాయింట్ చేసుకున్నాం. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోండి మంచిగా నీట్గా. ఇలా మీరు ఏ పనినైనా కూడా ఇది కాదు అనుకోవద్దండి, ఇది కాదు అనొద్దు, మీరు అడగండి. నేను ఖచ్చితంగా దానికి ప్రతిదానికి కూడా నేను మీకు వీడియో తీస్తానండి. నేను అన్నీ చేసి చేసి ఈ రిపేర్లు అన్నీ చేసి చేసి వేసి వేసి ఉన్నానండి. కాకపోతే మీరు అడిగిన తర్వాతనే నాకు ఆలోచన వస్తుంది. నేను చేసి ఉన్నవాడిని కాబట్టి ఇది చూపించాలో వద్దు అన్న ఆలోచన ఉంటుంది నాకు. మీరు అడగడం వల్ల నాకేమవుతుంది అంటే ఇది కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉందా అని చెప్పేసి నేను ఒక వీడియో తీస్తుంటాను. ఇప్పుడు చూడండి, మొన్న లావుగా బ్లౌజ్ మీకు చిన్నగా ఉన్న బ్లౌజ్ని లూజ్ లూజ్ తక్కువగా ఉన్న బ్లౌజ్ని లూజ్ పెంచుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో తీస్తే ఇవన్నీ మీరు షోల్డర్ కిందికి దించుకోవాలి ప్లస్ నెక్ కిందికి దించుకోవాలి చాలామంది చాలా విధాలుగా నాకు కామెంట్ రూపంలో అడిగారు. ఇప్పుడు అందువల్ల నేను ఈ వీడియో నాకు మంచిగా తీయాలనిపించింది. అలాగే ఈ బ్లౌజ్ ఆమె కూడా ఇలా మనం షోల్డర్ ఇది ఇలా తెంచుకోవచ్చు, నెక్ కూడా కిందికి దించుకోవచ్చు అని నేను మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా చెప్పాను. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 2.5 ఇంచెస్ మనకు పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ముందు కూడా వచ్చేసింది, నెక్ కూడా కిందికి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్ ఉంది. ఇంకా ఇప్పుడు హ్యాండ్ పెంచుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ వేరే చేయి ఒకటి ఉంది. ఈ చేతికి మనం ఏం చేయాలంటే మన చేతులు ఇప్పేసే కదా మనం షోల్డర్లు ఇలా వేసుకుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా తేవాలి, ఎట్నుంచి తేవాలి అనుకుంటే మీరు బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్ ఎక్కడో కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీ దగ్గర ఈ చీర ఉంది, ఇప్పుడు ఈ చీరలో నుంచి హ్యాండ్స్ తీయండి. హ్యాండ్స్ తీసి ఇలాంటి లైనింగ్ ఒకటి వేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకుని ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఉంది కదా మనకు మిగిలింది, ఈ హ్యాండ్ ప్రకారం కొంచెం వెడల్పుగా కట్ చేసుకుని మంచిగా ఈ బార్డర్ ఈ కలర్ మీద వేసుకోండి. ఇలా ఇలా వేసుకుంటే మీకు ఈ హ్యాండ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇలా హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ మీద నీట్గా కనబడతాయి. మీకు ఇప్పుడు వేసేంత నాకు ఈ చీరలో ఫాల్ వైపుకి లోన కట్జింగ్కి వెళ్ళి కొంచెం ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ మీరు క్లాత్ తీసుకోండి బారుగా. ఇప్పుడు నేను వీడియోలో చెప్దామంటే టైం లేదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ చీరలో తీసుకొని ఆ చీరలో హ్యాండ్స్ కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకొని కుట్టుకొని తర్వాతకి బార్డర్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎక్కించుకోండి. ఈ బార్డర్కి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే దీనికంటే వెడల్పుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ చంక భాగం కిందికి దించుకున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ కిందికి కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ కూడా పొడవు కావాలనుకున్న మీరు పెంచుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్ కావాలన్నా కూడా ఆ చీర చెంగులో ఒక 10 ఇంచెలు తీసుకొని ఈ బార్డర్ బయటకు వచ్చేటట్టు వేసుకోవచ్చు అండి. మీకు మంచిగా క్లుప్తంగా వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ చీరలో ఇప్పుడు జాకెట్ ఇది ఉంది, పాత జాకెట్ కప్పు పెరగాలంటే నేను ఏం చేశానంటే హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ విడిగా విప్పదీసి దీన్ని 4 భాగాలు చేసి షోల్డర్ ముందు 1 ఇంచ్ వెనక 1 1/2 ఇంచ్ పెంచుకున్నాను. పెంచుకున్న తర్వాత ఇది కూడా మనం లోడింగ్ చేసుకున్నాం. చూడండి, కాంట్రాక్ట్ చేసుకున్నాం. అదే చీరలో ఇప్పుడు మీరు
హ్యాండ్స్ కి తీసిన ముక్కు ఉంటుంది కదా, ఈ కొంచెం పైపింగ్ చేసుకోండి, ఈ కొంచెం కనబడకుండా పైపింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు సెట్ అవుతుందండి. ఒకవేళ ఈ కొంచెం అతుక్గా అనిపిస్తుంది అంటే ఈ కలర్ లేస్ తెచ్చుకొని ఈ పైపింగ్ మీద నుంచి మొత్తం ఒకసారి వేసుకోండి, నీట్ గా ఉంటుంది. ఓకేనా? మీకు ఏంటంటే ఓన్లీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే, మీకు అర్థం కావాలని చెప్పడం కోసమే ఈ వీడియో తీసి పెడుతున్నానండి. నేను ఇప్పుడు ఎక్కువ టైం లేదు, దీంట్లో ఏంటంటే నేను ఏ వీడియో అయినా కూడా ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువ మీకు చెప్పను నేను, ఎందుకంటే తొందరగా చెప్తాను, తొందరగా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు, మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. అయితే ఇంకొంతమంది సిస్టర్స్ ఏం అడిగారంటే, అన్నయ్య మీరు మంచిగా ఖర్చులు పెంచుకోవని చెప్పారు, చీరలోంచి తీసుకొని పెంచుకోమన్నారు, చీర ఇట్లనే ఆపోజిట్ వస్తే అది ఏ వీడియో కంటే ఇంత ముందు నేను ఒక వీడియో పెట్టాను, లూజ్ కావాలనుకుంటే ఎలా చేయాలి, అది లూజ్ అని చెప్పేసి నేను చెప్పాను చీరలో నుంచి తీసుకోవాలని. దానికి ఏం చెప్పారంటే, అన్నయ్య చీర విడిగా ఉంది, బ్లౌజ్ ఇలా ఆపోజిట్ గా వచ్చింది, దానికి ఎలా చేసుకోవాలని. దానికి కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి, ఇదే బ్లౌజ్ తో ఇదే చీరతో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందువల్ల నేను దీన్ని ముగించట్లేదు, ఇప్పుడు ఇదైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓన్లీ ఇది ఏంటంటే నేను షోల్ ఈ కప్ అనేది కిందికి ఎలా పెంచుకోవాలన్న దాని గురించి చెప్పాను మీకు, హ్యాండ్స్ కూడా ప్లాన్ చెప్పాను. చీరలో ఒక పక్కన 5 ఇంచెస్ తీసుకుని హ్యాండ్స్ వేసుకోండి, లైనింగ్ ఒక్కదానికి ఖర్చు అవుతుందండి మీకు, ఆటోమేటిక్ బ్లౌజ్ నీట్ గా రెడీ అయిపోతుంది మీకు, చీరలో బ్లౌజ్ వచ్చేస్తుంది, బయట కొనాల్సిన అవసరం లేదు, అదే కాస్ట్ తో అదే మంచిగా రేట్ తో మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? మా వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోలో మీకు ఉపయోగకరమైంది మంచి కాన్సెప్ట్ ఉంటుందండి, కంపల్సరీ మీకు అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్ ఉందండి, దాంట్లో డ్రెస్సులకు సంబంధించింది, బ్లౌజులకు కాదండి, లంగా జాకెట్లు ఫ్రాక్స్ కి సంబంధించి ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయాలి, షేర్ చేయాలి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా?